బ్రహ్మపూర్ అనే గ్రామంలో ఈరోజు ఒకే ఇంట్లో నాలుగు హత్యలు జరిగాయి. అందరి నోట్లో నుంచి ఒకే మాట వినిపిస్తుంది. ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో ఒక దయ్యం ఊరూరు తిరిగి దీపంతలు అమ్ముతుంది. ఆ దీపంతలు మంచి డిజైన్స్తో ఉంటాయి. ఆ డిజైన్స్ చూసి ఎవరో ఒకరు ఆ దీపంతలు కొంటూనే ఉంటారు. ఎవరైతే ఆ దీపంతలు ఇంటికి తీసుకెళ్లి వెలిగిస్తారో అప్పుడే ఆ నిప్పు నుంచి ఒక దయ్యం బయటకు ప్రత్యక్షమవుతుంది. వెంటనే ఆ ఇంట్లో వాళ్ళందరి తలలు నరికేస్తుంది. ఒక్క చుక్క రక్తం బయటకు రాకుండా తెలివిగా చంపుతుంది. ఇది దీపంతల దయ్యంగా ప్రజలందరికీ తెలుసు. బ్రహ్మపూర్ గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక యువతి శ్యామ్లాల్ వాళ్ల గ్రామంలో అందమైన దీపంతలను ఒక గంపలో పెట్టుకొని ఊరంతా తిరుగుతూ అమ్మసాగింది. దీపాలమ్మా దీపాలు, మట్టి దీపాలు చాలా తక్కువ ధరకి అమ్ముతానమ్మా దీపాలు, దీపాలమ్మా దీపాలు. అప్పుడే శ్యామ్లాల్ తన ఇంటి తలుపు తెరిచి బయటకు చూశాడు. ఇదిగో అమ్మాయి, నాకు కూడా ఇవ్వు దీపంతలు, నా దగ్గరకు రా, నేను కూడా పండగకు కొన్ని దీపంతలు తీసుకోవాలి. వచ్చేసానన్నయ్య గారు, మా దీపాలు చూసారంటే వదిలి గారు బాగా సంతోషపడతారండి. అప్పుడే శ్యామ్లాల్ ముందలకు ఆ గంప పట్టుకుని వచ్చింది. మంచి మంచి డిజైన్స్ తో అందంగా ఉన్న దీపంతలను చూపించసాగింది. చూడండి అన్నా, ఇది చాలా అందమైన దీపం. ఇలాంటి దీపాలు మీకెక్కడా దొరకవండి, చూసేవాళ్ళు మైమరిచిపోయి చూస్తారు. ఆ ఈ దీపంతలు చాలా అందంగా ఉన్నాయి. అప్పుడే ఆ దీపంత శ్యామ్లాల్ చేతి నుంచి కిందకు జారి పడింది. చూడండి అన్నా, నా దీపం పైనుంచి కింద పడినా పగలదు. ఒకవేళ వదిన గారు కోపంతో దీపం తీసి మిమ్మల్ని కొట్టారనుకోండి, మీ తల పగులుతుందన్నా. అప్పుడే శ్యామ్లాల్ కిందకు వంగి దాన్ని తీయబోయాడు. అప్పుడే శ్యామ్లాల్ దృష్టి ఆ యువతి కాళ్ల మీద పడింది. తన రెండు పాదాలు వెనక్కి ఉన్నాయి. శ్యామ్లాల్ భయపడుతున్నాడు. తన ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అరే, ఇది ఆ దీపంతల దయ్యము. ఓ భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని ఎలా వదిలించుకోవాలి? ఇదిగో అమ్మాయి, నాకిప్పుడే గుర్తొచ్చింది, నిన్ననే నా భార్య చాలా దీపంతలు కొని ఇంటికి తీసుకొచ్చింది. ఎక్కువ కొని ఏం చేసుకోవాలి? మీరు వేరే వాళ్ళకి అమ్మండి, నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. శ్యామ్లాల్ ఎలాగైనా ఈ దయ్యాన్ని వదిలించుకొని తన ఇంట్లోకి వెళ్లాలనుకున్నాడు. అప్పుడే శ్యామ్లాల్ భార్య అక్కడికి వచ్చింది. ఏంటండి పగల్లో కూడా తాగడం షురు చేశారా మీరు? నేను చెప్పాను కదండి మీకు దీపాలు కొనాలి అని. ఒకవేళ నేను బయటికి రాకపోయానంటే ఇంత అందమైన దీపాల్ని నేను మిస్ చేసుకునేదాన్ని కదా. నీకు గుర్తు రావట్లేదావే, పెద్ద ఎడ్ల బండి, నాకు చెప్పావు కదా. అరే భాగ్య, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఆ రోజు నువ్వు దీపంతల గురించి నాకేదో చెప్పావు కదా, ఆ రోజు నువ్వు చాలా దీపంతలు తెచ్చావు కదా, తెచ్చావు కదా. ఏంటండి మీకు ఏదైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేనెప్పుడండి దీపాలు తెచ్చాను, నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళాను, దీపాలు యొక్క కథని చెప్పానని వేరే అంటున్నారు. మీరు మళ్ళీ తాగడం ప్రారంభించారా? అరే భాగ్య, నీకెందుకు అర్థం అవ్వటం లేదు? గుర్తు తెచ్చుకో, నేను నీకొకరోజు చెప్పాను కదా, మీ చెల్లెలు భారతి వాళ్ళ ఊర్లో అందమైన దీపంతలు అమ్మడానికి వచ్చిందని. గుర్తొచ్చిందా? ఏంటి నా చెల్లెల, మీరు మళ్ళీ తాగారా? అరే దయ్యం, ఇది కూడా మీ చెల్లెలు దయ్యం, ఒక్కసారి దాని కాళ్ళని చూడు. అయ్యో దేవుడా, నా మతి మరుపు మంట ఎలాంటి మర్చిపోయాను. అయ్యో, మీరు చెప్పారు కదండి, ఇప్పుడు ఏం చెయ్యాలండి? పరిగెత్తు, తొందరగా రా ఇంట్లోకి, లేదంటే ఈ దయ్యం మనల్ని చంపేస్తుంది. అప్పుడే ఆ యువతి గట్టిగా నవ్వుతూ భయంకరమైన దయ్యంగా మారింది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ భయపడ్డారు. మీరు తప్పించుకొని వెళ్ళలేరు, మీకు కూడా నిజం తెలిసిపోయిందా? అలాగే అక్క పక్కన ఉన్న ఊరు వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. నేను నా దీపాలు అమ్మలేకపోతున్నా, ఎవరు నా దీపాల్ని కొనట్లేదు. అలా అయితే నేను ఎలా బతకాలి, ఎలా జీవించాలి? మీరు
మీరు నా దీపాలని ఇప్పటి నుంచి అమ్మాలే. ఏం మాట్లాడుతున్నారు దయ్యం గారు? ఈ రోజు వరకు మేము ఏమీ అమ్మలేదు కూడా. మాకు దీపాలు అమ్మడం రాదు కదా. మీరు చాలా చక్కగా అమ్ముతున్నారు. మీరు వేరే ఊరికి వెళ్ళండి. మీ గొంతు వింటే తప్పకుండా అందరూ దీపంతలు కొంటారు. పదండి, నేను మీ వెంటొస్తా. మీరు నా దీపాలని అమ్మండి. పదండి. ఇద్దరూ తలా ఒక్కొక్క బుట్టి తీసుకొని తల మీద పెట్టుకోండి. నేను అరిచి అమ్మినట్టు మీరు కూడా అమ్మండి. పదండి, నేను మీ వెనకాలే దాక్కునొస్తా. త్వరగా త్వరగా తీసుకోండి. ఇద్దరు చెరొక గంప ఎత్తుకోబోయారు. అయ్యో దయ్యమక్క, దయ్యమక్క, ఇంత పెద్ద బుట్టని నేను మోయలేనక్క. రెండు బుట్టల్ని కూడా మా ఆయననే మోయని చెప్పండి అక్క. నేను చెప్పాను కదా, ఇంట్లో తిని తిని చాలా లావయ్యావని. రోజంతా ఇంట్లో పడుకుంటావు. దయ్యం గారు వంట కూడా నాతోనే చేయిస్తుంది. చూడు, నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దు, లేదంటే నీ సంగతి చెప్తాను. ఏం చూస్తారు? ఏం చేసేస్తారు? మీ అమ్మనంట, మీ నాన్ననంట, నాన్నమ్మనంట, తాతయ్యనంట, ఏంటి? ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ ఫ్యామిలీనే అంట. ఇప్పుడేంటి, ఏం చేస్తారు మీరు? చూడండి దయ్యం గారు, దిన్నోరు ముయించండి, లేదంటే చాలా సమస్యలు వస్తాయి. నేను చెప్తున్నాను కదా. ఆపండి, నేను దయ్యం రా మీ ముందు నించున్నాను. కొంచెం భయపడండి, మాకి కొంచెం మర్యాద ఇవ్వండి. కొంచెం కూడా భయం లేకుండా నడుచుకుంటున్నారు. అయ్యో అక్క, వినేంగా అడుగుతున్నా, ఒక 5 నిమిషాలు ఉండక్క, వినేంటని అడిగేసి వస్తా. ఏంటండి, నేను మీ బాబుకు కూడా భయపడ్ను, మిమ్మల్ని చూసి భయపడతానా? మీ అయ్య కవడు భయపడతాడు, ఆ పిసినారి దరిద్రుడికి. ఎవరైనా ఆకలంటే బుక్కిడి బువ్వ కూడా పెట్టడు. ఇప్పటి వరకు ఎవరికైనా సహాయం చేశాడా? సహాయం వదిలి ఒక్కసారైనా నా కోసం మీ ఇంట్లో మంచి భోజనం వండారా? ఆయన నీలా కాదు, ఆయన మంచి మనసున్న మనిషి. అవును, చాలా సమస్యలు. దీని మాట విని సమస్యలు ఏంటి అని అడక్కండి దయ్యం గారు. నెలకొకసారి కూడా స్నానం చెయ్యడు. అతని శరీరం నుంచి గబ్బు వాసన వస్తుంది. పైగా నీటిని ఆదా చేస్తున్నానంటాడు. ఈ ప్రపంచంలో పెద్ద నీటి కరువు ఉన్నట్టు. అక్క వినండి, వీళ్ళ నాన్న గురించి నేను ఒక పెద్ద కథ ఒకటి చెప్తాను. అప్పుడే దయ్యం కోపంతో చెప్పింది. అరే ఆపండి, ఆపండి మీరిద్దరు, నాకు తల నొప్పి వచ్చింది. ఇక్కడ మంచిదైంది మా దయ్యం జాతిలో పెళ్ళనేది లేదు, లేదంటే మీలాగే మేము ఎప్పుడు కొట్టుకుని చచ్చేవాళ్ళమేమో. ఇప్పుడు తల ఒక బుట్టని తీసుకుని నా వెంట రండి, లేదా మీ అమ్మా నాన్న దగ్గరికే వెళ్ళిపోతారా? అలా గట్టిగా అరవడం విని గ్రామస్తులకు కూడా అర్థమైంది. అప్పుడే రామ్లాల్ అన్నాడు, అరే ఇది ఆ దీపంతల దయ్యం లాగా ఉందే. అవును, ఇది అదే దయ్యం అనుకుంటా. దీన్ని ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలి, లేదంటే ఇది ఊరందరినీ చంపేస్తుంది. ఒక పని చేయండి, మీ ఇంట్లోకి వెళ్ళి చీపురు కట్టెలు తీసుకొని రండి, దాన్ని కొట్టి ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టేద్దాం. అందరూ అలానే వాళ్ల వాళ్ళ ఇంటి నుంచి చీపురు కట్టెలు తీసుకొచ్చారు. దాన్ని బాగా కొట్టి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. దయ్యం అది భరించలేక వాళ్ల గ్రామాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడే శ్యామ్లాల్ అన్నాడు, అరే భాగ్య, ఈరోజు నా ఉపాయాన్ని బాగా అర్థం చేసుకున్నావు. గట్టిగా అరుస్తూ గొడవ మొదలుపెట్టావు, దాంతో గ్రామస్తులందరూ వచ్చారు. నువ్వు అర్థం చేసుకోవడం వల్ల మనమందరం బ్రతికిపోయాం ఈరోజు. లేదండి, ఈ తెలివితేటలంతా మీదే. అరే అదంతా వదిలేయండి, మీరు ప్రతిరోజు గొడవ పడుతుంటారు, కానీ అదే ఈరోజు మనకు చాలా ఉపయోగపడింది. మీకు మా దయ్యం స్టోరీ నచ్చిందా? నచ్చితే ఇలాంటి స్టోరీస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. భయపడాల్సిందే.